Hello guys, welcome to our channel. This is Teja. Aithe Telangana Udyamamlo ento kelaka patra poshinchi chala mandi jeevithamlo uttejana nimputu tanoka gayakuduga chala mandini guide chestu tanu vellipoyaru tanu evaro kadu Veda Sai Chand garu. So tanu gurinchi pratyekanga manam cheppalsina avasaram ledu endukante tanu ento prati okkariki telusu tana mark tana mudra vesukune atanu విడిచి వెళ్ళిపోయారు. అయితే ప్రస్తుతం తను వెళ్ళిపోయిన తర్వాత మరి వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది? సో ఈ విషయాలన్నీ కూడా మనతో పాటు ఈరోజు చర్చించడానికి వేద సాయి చంద్ గారి వైఫ్ రజని గారు ఉన్నారు. అవి అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే తేజ. సో చాలా రోజులు అయిపోయింది, దాదాపు 5 నెలలు కావస్తుంది. సో ఎట్లా ఉంది మేడం ఇప్పుడు మొత్తం మీ పరిస్థితి? ఇక పరిస్థితి ఎప్పుడు సాయి చంద్ లేకపోతే అది 1 నెల కావచ్చు, 20 సంవత్సరాల తర్వాత కావచ్చు, ఒకటే లాగుంటుంది. ఇక కాకపోతే పనులలో బాధ్యతల్లో పడ్డాను. బాధ్యతలు చూసుకుంటూ, పనులు చూసుకుంటూ, అప్పుడప్పుడు సాయికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అలా సాగుతుంది. మేడం అయితే మీరు ఒక పదవిలో ఉన్నారు, ఆ పదవి ఎలా ఉంది? అది అంటే ఆల్మోస్ట్ వర్క్ స్టార్ట్ చేసి నేను ఎర్లీగానే స్టార్ట్ చేశాను వర్క్. అంటే ప్రమాణ స్వీకారం ఎర్లీగానే తీసుకున్నాను ఇన్సిడెంట్ తర్వాత. అవును, వర్క్ స్టార్ట్ అయింది, మంచిగా రన్ అవుతుంది. ఆల్మోస్ట్ అందులో ఉన్న ఎంప్లాయీస్ అందరూ చాలా మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు. వేర్ హౌసింగ్ డిపార్ట్మెంట్ తెలిసిందే మీకు, వేర్ హౌసింగ్ కార్పొరేషన్, దానికి సంబంధించింది. ఇప్పుడు కొంచెం ఎలక్షన్ టైం కాబట్టి మాకు అంటే ఇంతకుముందు ఏదన్నా చిన్న చిన్న ఉన్నా మంత్రి గారిని అడగడం, సలహాలు తీసుకోవడం, ఈవెన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరూ మంచి సపోర్ట్ చేయడం, అన్ని రకాలుగా బాగుంది. అంటే అందులో సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తారా? సమస్యలు అంటే ఇది ఒక కార్పొరేషన్, కామన్గా ప్రత్యక్షంగా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు మాకు ప్రత్యక్ష అనుబంధం ఉండేది కాదు, పరోక్ష అనుబంధ సంస్థలు అన్నమాట ఇవి. కాబట్టి కార్పొరేషన్స్ ఎట్లుంటుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేర్ హౌసింగ్ అంటే గోదాంశ నిల్వలు, రైతులకు సంబంధించిన ధాన్యాన్ని నిల్వ చేసేది. ఇది ఒక అంటే ఎంప్లాయీస్కి ఈ సంస్థలో ఉండే వన్ ఆఫ్ ద చైర్మన్కి మధ్యలో తప్ప ప్రభుత్వానికి, ఎంప్లాయీస్కి, చైర్మన్కి ఇలా అనుసంధానంగా నడిచేది. కాబట్టి ప్రత్యక్షంగా రైతులతోటి మాకు కానీ, లేకుంటే ప్రత్యక్షంగా ప్రజలతోటి మాకు కానీ చాలా తక్కువ. కాకపోతే సాయి చంద్కి ఎక్కువ మొత్తంలో ప్రజలతో అనుబంధం ఉంది కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా కలవడం, వాళ్ళది ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి చెప్పుకోవడం, లేదు నాకు ధైర్యం చెప్పడం, ఇవన్నీ రోజువారీ క్రమంలో జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువగా ఎలాంటి ప్లేసెస్లో మీరు వెళ్తూ ఉంటారు? మాది ఉమ్మడి పాలమూరు జిల్లా కాబట్టి మహబూబ్ నగర్ జిల్లా వెళ్తున్నాను. మాది మక్తల్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి మక్తల్ వెళ్తున్నాను. మా సొంతూరు అమరచింతకి వెళ్తున్నాను. నేను పుట్టిన ఊరు జడ్చిలకి వెళ్తున్నాను. ఎక్కువగా అంటే పెళ్ళైన తర్వాత ఎక్కువగా అత్తగారి ఊరిది ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా మక్తల్ కాన్స్టిట్యూన్సీకి, అమరచింతకు, ఆత్మకూరుకి, అక్కడ ఉన్న అన్ని మండలాలకి. వాళ్ళతో ఇంతకుముందు కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా వచ్చి వెళ్తుంటారు, నేను కూడా వెళ్తున్నాను. మెయిన్గా ఉమ్మడి పాలమూరు జిల్లా అనుకోండి. మరి వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని అడుగుతారా మేడం, అంటే మీరు రాజకీయాల్లోకి రావాలి? అడుగుతుంటారు అప్పుడప్పుడు, చాలామంది అడుగుతుంటారు. ఇప్పుడు నేను ఒక బీఆర్ఎస్ పార్టీలో ఒక బాధ్యతాయుతమైన అంటే సాయి చంద్ గారి తదనంతరం కేసీఆర్ గారు ఒక బాధ్యతలు నాకు అప్పచెప్పారు, ఆ బాధ్యతల్లో ఉన్నాను కాబట్టి పార్టీకి ఒక అధినాయకత్వం అనేది ఉంది. కేసీఆర్ గారు ఉన్నారు, భవిష్యత్తు ఖచ్చితంగా చూసుకుంటారు. ఒకవేళ ప్రజలకు నేను సేవ చేయాలి, లేకపోతే ప్రజల్లో మమేకం కావాలి, లేదు నేను ఇంకా బలంగా బాధ్యతలు నిర్వహించాలి అనుకుంటే ఆ సమయం వచ్చినప్పుడు అది అధినాయకులు నిర్ణయించినప్పుడు ఖచ్చితంగా అది కూడా జరుగుతుండొచ్చు అని మాత్రం చెప్తాను. మేడం అలాగే రీసెంట్గా మీరు ఒక షోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఆ షోకి మీరు స్పెషల్ గెస్ట్గా కూడా వెళ్ళారు. సో ఆ షో మేము చూడడం జరిగింది. ఆ షోలో మీరు మాట్లాడిన విధానం కానీ, మీరు చెప్పిన విషయాలు కానీ చాలామందికి కూడా బాగా నచ్చాయి. ముఖ్యంగా సాయి చంద్, రజని, ఆ విషయాలు పక్కన పెడితే యాజ్ ఏ ఒక ఉమెన్గా, ఒక స్త్రీగా చాలా మంచి విషయాలు మీరు మాట్లాడారు. సో మరి ప్రజలందరూ కూడా మీరు రాజకీయాల్లోకి వస్తే బాగుండు, ఇలాంటి మనిషి రాజకీయాల్లో ఉండాలి, అలాంటి మనిషి రాజకీయాల్లో ఉంటే చాలామందికి ఉపాధి దొరుకుతుంది, చాలామందికి చాలా సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది అంటున్నారు, దాని గురించి మీరు ఏమంటారు?
ఇప్పుడు సాయి జీవితం అంటే సాయిజన్ జీవితం మొత్తం ప్రజలతో మమేకమైన జీవితం. అది తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకున్నప్పటికీ అది రాజకీయంగా మార్పు చెంది, అంటే ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీతో అనుబంధంగా ఉండి ప్రజల్లో ఉండి వన్ ఆఫ్ ద చైర్మన్గా కూడా తను చేసి అలా ఉంది కాబట్టి వాళ్ళు కూడా అదే కోణంలో చూస్తారు. నేను కూడా ఆయన నుంచి అంతే అదిగా ఇన్స్పైర్ అయ్యానని అనుకుంటున్నారేమో, మేబీ నాకు తెలీదు. అప్పుడప్పుడు అక్కడక్కడ అడగడం జరుగుతుంది. ఒకవేళ అదే వాళ్ళ కోరిక అయితే, అంటే వాళ్ళ కోరిక వీళ్ళ కోరిక అని కాదండి, సాయి చందుకు కూడా నేను పబ్లిక్లో ఉండాలి, ఒక లీడర్గా నిరూపించుకోవాలి, నెక్స్ట్ నెక్స్ట్ ఇది చెయ్యాలి ఇవి చెయ్యాలి, లేదు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇలా చెయ్యాలి అని ఆయనకంటూ స్వతహాగా కొన్ని ఇష్టాలు ఆశలు ఆశయాలు ఉండే. ఇప్పుడు ఆయన తదనంతరం నేను బతికినా అంటే ఆయన ఇష్టాన్ని ఆశను ఆశయాన్ని బతికించడానికి నేను బతికున్నా. ఓకే, అప్పుడు ఆయన ఉన్నప్పుడే చాలా అనుకున్నారు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెప్పేసి. సో ఆయన ఉన్నప్పుడు అది జరగలేదు. మరి ఈసారి ఏమన్నా అవకాశం ఉందా, మీరు ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందా? ఈసారి అంటే మీరు పాలిటిక్స్ని గమనిస్తూనే ఉండో, అంటే కొన్ని రూమర్స్ వస్తున్నాయి ఫలానా నియోజకవర్గం నుంచి వేద రజనీ గారు పోటీ చేస్తున్నారు, ఆ రూమర్స్ ఎంతవరకు వాస్తవం అని? ఇప్పుడు అందరికీ ఆల్మోస్ట్ అన్ని పార్టీల నుంచి, నేనైతే బీఆర్ఎస్ పార్టీతో అనుబంధమై ఒక కార్పొరేషన్లో చైర్మన్గా పనిచేస్తున్నాను. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి సాయి చంద్ గారి జర్నీ, ఆ తర్వాత నాకు ఒక బాధ్యతలు ఇచ్చి నేను తదనంతరం దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు మా పార్టీ నుంచి అందరికీ బీఫామ్ ఇవ్వడం జరిగింది, ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. బహుశా అది మీరు రూమర్ అంటున్నారు కదా, రూమరే అయ్యి ఉండొచ్చు, ఇప్పటికైతే అటువంటిది ఏం లేదండి. అంటే మీ దృష్టిలోకి వచ్చిందండి లేదా? దృష్టిలోకి అంటే ఇలాగే యూట్యూబ్ ఛానల్స్నో అక్కడక్కడ ఇట్లా హెడ్డింగ్స్ పెడితే చూడడం తప్పితే, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అన్నకి ఇది ఉండే, లేకపోతే ఈ ఆశయంతో పనిచేశారు, ఈ రకంగా ప్రజల్లో తను ఏదో నిరూపించుకోవాలనుకున్నాడు, లేదు ప్రజలతో మమేకమై పనిచేద్దామనుకున్నాడు కదా, అన్న ఆశయాలను మీరు ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు కదా అన్నట్టు మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఇప్పుడు అప్పుడు అప్పుడు అని నేను దానికంటూ ఒక పర్టికులర్ అనాలోచితంగా అంటారు కదా, అలా నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో నేను లేను. నేను తన బాధ్యతను తీసుకున్నాను, తదనంతరం ఒక పార్టీలో ఉన్నాను, అది స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా జీవితంలో తన ఆశయం వైపు ఖచ్చితంగా నడుస్తానని చెప్పేసి వాళ్ళకి బలంగా చెప్పడం అయితే జరిగింది. ఓకే మేడం, అండ్ మీరు పార్టీ పార్టీ అంటున్నారు, అంటే మాకు తెలిసిన విషయం, అంటే మా మీడియాకి తెలిసిన విషయం ఏంటంటే సాయి చంద్ గారికి అంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అభిమానులే కాదు, తెలంగాణ ప్రజలు, ఒక స్టేట్ చాలామంది ప్రజలు తనను అభిమానిస్తున్నారని మేము అనుకుంటున్నాం. మీరేమంటారు? తెలంగాణలో కాదు, ఆంధ్రలో కూడా ఉన్నారు, కొన్ని ప్లేస్లు అయితే కర్ణాటకలో ఉన్నారు, నాకు ఆల్మోస్ట్ చాలా స్టేట్స్ నుంచి కూడా వచ్చారు. అంటే మీన్స్ ఇది చెప్తే కొంచెం ఎక్కువ చెప్పినట్టు అనిపిస్తుందేమో తెలీదు, తెలిసిన వాళ్ళు చాలా వేరే వేరే దగ్గర ఉన్నవాళ్ళు, ఎన్ఆర్ఐస్ అట్లా పెద్ద మొత్తంలో తెలంగాణ ఉద్యమం సమయం నుంచి ఈరోజు వరకు ఆయన అభిమానించే వాళ్ళు చాలామందే ఉన్నారు. సరే, నేను పార్టీ పార్టీ అనేది ఓన్లీ బాధ్యతల గురించే అంటున్నాను, ఒక హ్యూమన్ యాంగిల్లో అనట్లేదన్నమాట. సో ఆయనను అభిమానించే వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు, పెద్ద మొత్తంలో ప్రజలు ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. అదే రకంగా అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆశయం పెట్టుకున్నప్పుడు, లేదు ప్రజలకు ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు, ఖచ్చితంగా ఒక పార్టీతో అనుబంధమై పోవడమే, పోతేనే మనం ఆ గమ్యస్థానాన్ని చేరగలుగుతాం. ఇప్పుడున్న దాంట్లో సాయి మొదటి నుంచి కూడా సాయి అటాచ్ అయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, సాయిని చాలా దగ్గరికి తీసిన మనుషులు కేసీఆర్ గారు, కాబట్టి మమ్మల్ని కూడా సాయి తదనంతరం కూడా మా కుటుంబానికి ధైర్యం ఇచ్చిన వాళ్ళు కావచ్చు, ఈ బాధ్యతలను అప్పచెప్పి కావచ్చు, నడిపించిన వాళ్ళు కూడా కావచ్చు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ, కాబట్టి నేను పార్టీ అని మాట్లాడుతున్నాను. ఓకే, అంటే తను విడిచి వెళ్ళిపోయి ఇప్పటికీ చాలా రోజులు అవుతుంది, ఇప్పటికీ కూడా చాలా ఊర్లలో ముఖ్యంగా కొన్ని విలేజెస్లో తన సంస్మరణ సభలు ఇంకా నిర్వహిస్తున్నారు. సో అవన్నీ అంటే మీకు వాళ్ళు చెప్తున్నారా మేడం, కాల్ చేసి మీరు రమ్మంటున్నారా, మీరు వెళ్తున్నారా? రమ్మంటున్నారు, వెళ్తున్నాను, ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్కి వెళ్ళాను. ప్రతి సందర్భంలోనూ వాళ్ళు వస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాయి మీద ఉన్న అభిమానం ఏమాత్రము తగ్గలేదు, నిరంతరం సాయి మీద ఎంత అభిమానం చూపించారో నా మీద కూడా అంతే చూపిస్తున్నారండి. వాళ్ళ అభిమానానికి మాత్రం అంటే అంత గొప్ప ప్రేమను సంపాదించుకున్న సాయి గొప్పనా, లేకపోతే వాళ్ళ ప్రేమ గొప్పనా నాకు అర్థం కావట్లేదు.